హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడి ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, రైతు వేసినటువంటి పంటలకు మద్దతు ధర లభించే విధంగా మరియు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేసే విధంగా రైతుల మొబైల్ నెంబర్లకు ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, రైతులు వేసినటువంటి పంటల్ని ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి అని చెప్పేసి వ్యవసాయ శాఖ అధికారులు అయితే ఇప్పటికే రైతులందరికీ అయితే తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 59 లక్షల మంది రైతుల మొబైల్ నెంబర్లకైతే వ్యవసాయ శాఖ నుండి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ మెసేజ్లో ఏముంటుంది అని అంటే, రైతు యొక్క పేరు, సర్వే నెంబరు, ఆ సర్వే నెంబర్లో ఏ పంట వేశాడు, ఎంత విస్తీర్ణంలో పంట వేశాడు అనేటటువంటి వివరాలు ఆ మెసేజ్లో ఉండడంతో పాటుగా ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఏఈఓ పేరు, ఏఈఓ మొబైల్ నెంబర్ కూడా ఆ మెసేజ్లోనైతే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి రైతులు ఏం చేయాలి అనంటే, ఆ మెసేజ్లో ఉన్నటువంటి పంటల వివరాలన్నీ రైతు ఆ రైతు వేసినటువంటి పంటల వివరాలైనా కాదా అనేది ఒకసారి చూసుకొని మెసేజ్లో ఉన్నటువంటి ఏఈఓ గారికి ఫోన్ చేసి ఆ వివరాలు సరైనయేనా కాదా అనేది ఒకసారి అయితే తెలియచేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తెలియచేయడం వల్ల రైతులు వేసినటువంటి పంటలకు మద్దతు ధర లభించడంతో పాటుగా రైతులకు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, తర్వాత ఈ రైతు రుణమాఫీ కావచ్చు. సో ఇట్లాంటి ప్రభుత్వ పథకాలను వర్తింపచేయడం సులభమవుతుంది. రైతులు పండించినటువంటి పంటల్ని నిల్వ చేసుకోవడానికి కూడా ప్రభుత్వానికి సులభమవుతుంది అని చెప్పేసి నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలోనైతే సీఎం కేసీఆర్ గారు తెలపడం జరిగింది. సో కాబట్టి రైతులందరూ కూడా మీకు ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మీ మెసేజ్లో ఉన్నటువంటి ఏఈఓ గారికి ఫోన్ చేసి ఆ వివరాలు సరైనయేనా కాదా అనేది అయితే ఒకసారి మీరు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై.